ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, ఈ ఉదయకాల ఆరాధనలో మీకు ఇష్టమైన మీ ప్రియమైన పిల్లలతో ఎంతవరకు నైనా స్తుతించి మహిమపరచడానికి ఘనపరచడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మీ మాటలను మేము పరిశీలిస్తుండగా ప్రభువా, మేము మీకు ఇష్టలుగా బ్రతకడానికి, మీకు అసహ్యమైనది మా జీవితం నుంచి తొలగించుకోవడానికి దేవ మీ మాటలని పరిశీలిస్తుండగా ప్రతివారు వారి వినికిడిలో దాన్ని గ్రహించి దాని ప్రకారంగా నడుచుకుంటూ మీకు ఆయాస్కరమైనవి మీకు నచ్చిన మా జీవితంలో తొలగించుకుని మిమ్మల్ని మహింపరిచే భాగ్యాన్ని ఇచ్చామని యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. బాగున్నారా? దేవునికి స్తోత్రం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సంఘంలో ఉన్న మన పైన ఉన్న కొన్ని బాధ్యతల గురించి ప్రభు సన్నిధిలో మనం తెలుసుకుందామండి. ప్రతి వారు కూడా ఈ మాటల్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దామండి. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషికి కూడానండి పుట్టిన తర్వాత కొన్ని బాధ్యతలు మన భుజస్కంధాలపై మోపబడతాయండి. ఓ ఇంట్లో పుట్టిన అబ్బాయికి అమ్మాయికైనా బాధ్యతలు అనేవి ఉంటాయండి. వారికి హక్కులతో పాటు ఏముంటాయంటే బాధ్యతలు కూడా ఉంటాయి. సమాజంలో కూడా మనకి హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. ఎలా అంటే, ఈరోజు ఇంటి విషయమే మనం ఏదైనా బాధ్యత తీసుకున్నప్పుడు సమాజ విషయమే కూడా బాధ్యత తీసుకోవాలి. సమాజం అన్నా ఇళ్ళు అన్నా ఒకటేనండి. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉంటారు, సమాజంలో దీనికంటే రెట్టింపు జనాభా ఉంటారు. మనమందరం కూడా సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఒకరి అవసరత మరొకరికి ఉంది కాబట్టి ఒకరికొకరు ఏం చేయాలండి, సహాయం అనేది చేయాలి, సహాయపడాలి, సహకారం అనేది ఉండాలి, సహకారతత్వం అనేది అలవర్చుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలామంది ఇంటి వరకే పరిమితం అయిపోతారు, ఇంటి వరకు మాత్రమే పరిమితం అయిపోతారు, బయట ఎలాంటి బాధ్యత లేకుండా ఉంటారండి. మరి మీకు తెలుసో లేదో, ఒక సంవత్సరం క్రితం ఎల్జీ పాలిమర్స్ ఆర్ఆర్ వెంకటపురంలో ఏం జరిగిందండి, బ్లాస్ట్ అయిపోయింది. అంటే ఆ ట్యాంక్ బ్లాస్ట్ అవడం ద్వారా విపరీతమైన అండి వాయువు లీక్ అయ్యి, ఆ వాయువుల వల్లనండి, స్టెరాయిన్ వల్ల చాలామంది ఆ చుట్టుపక్కల గ్రామాలు ఖాళీ చేసేసి అండి ఇటు సైడ్ వచ్చేసారు. ఆర్కే బీచ్, ఈ మధురవాడ, గాజువాక, రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా వచ్చిన వారికి చాలామంది సహాయం చేశారండి. అండి ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టారు, దప్పికి ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చారు, రాత్రిపూట షెల్టర్ ఇచ్చారు కొందరు పడుకోవడానికి. ఇంకొందరు ఆ గబల పొట్టు నుంచి వస్తున్న త్రోవలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళడానికి వెహికల్స్ కూడా పెట్టి ఫ్రీగా తీసుకెళ్ళి వారు కోరుకున్న చోట దించిపెట్టారు. ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు అందరూ అలాగే సహాయపడతారు. 2014 అనుకుంటున్నాను, 10 నెలలో ఎప్పుడో వచ్చిందని ఉదుహుదు సమయంలో కూడా విశాఖపట్నం ఉన్న వారికి, మిగతా జిల్లాలో ఉన్నవారు, మిగతా దేశంలో ఉన్నవారు అందరూ కూడా ఏం చేశారంటే సహాయం అనేది చేశారు. కేరళ వరద బాధితులకు మనం కూడా సహాయం చేశాం. ఇలా సమాజంలో మనుషుల పట్ల మనకు బాధ్యత ఉన్నప్పుడు దేవుని సంఘంలో కూడా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే, ఇంటిలో బాధ్యతలు ఉన్నట్టుగానే, సమాజంలో బాధ్యతలు ఉన్నట్టుగానే, సంఘంలో కూడా మన పైన కొన్ని బాధ్యతలు మోపబడ్డాయి. ఈరోజు క్రైస్తవ సంఘంలో అలాంటి బాధ్యతలను స్వీకరించే పరిస్థితులు ఉందో లేదో మనం తెలుసుకోవాలి. మన మీద మోపబడిన బాధ్యతలు ఏంటంటే సువార్త ప్రకటన. అంటే కొన్ని సంఘాలు చేస్తున్నారు, కొన్ని చేయట్లేదు. అంటే నశించిపోతున్న వారిని కాపాడటం, రెండవది అక్కర కలిగిన వారికి అవసరతను తీర్చడం, వారి యొక్క నిస్సహాయ స్థితిలో వారికి మనము సేవలు అందించడం. ఇదే కాదు, ఇంకా విశేషమైన కూడా ఉన్నాయండి. అదేంటంటే చాలామందిని మనం ఏం చేయాలంటే పోషించాలి, సంరక్షించాలి. అలాంటి జాబితాని దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. ఆ జాబితాని ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఈ సందేశాన్ని విన్న తర్వాత మనకెందుకులేని కాకుండా ఒక క్రైస్తవుడిగా, క్రీస్తును ధరించుకున్నవాడిగా, క్రీస్తు నామానికి పేరు తీసుకురావాలని, బ్రతకాలని ఆలోచనతో చెప్పబడిన ప్రతి మాటను మనం నెరవేర్చే ప్రయత్నం చేయాలి. సో మొదటిగా అపొస్తల కార్యాల నుంచి ఆరవ అధ్యాయం 1-2 మనం పరిశీలన చేద్దామండి. అపొస్తల కార్యాలు 6:1-2 పరిశీలన చేద్దాం. ఆ దినముల్లో
శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండులను చిన్నచూపు చూసిరని హెబ్రియల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి అంటూ ఒక మాట రాయబడింది. ఇంకా చూసారండి, అక్కడ హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడేవారి పట్ల చిన్నచూపు చూశారట. అక్కడ ఎవరు చిన్నచూపు చూశారు, ఎవరిని చిన్నచూపు చూశారని రాయబడి ఉందండి? విధవరాండ్రుల గురించి ఎందుకు రాయబడింది? పురుషుల గురించి ఎందుకు వ్రాయబడలేదు? భర్తలున్న స్త్రీల గురించి ఎందుకు రాయబడలేదు? యవనస్తుల కోసం ఎందుకు వ్రాయబడలేదు? అంటే విధవరాండ్రుల వలన సమస్య ఉంటుందా అంటే వాళ్ళ గురించి ఏం చెప్తుంది అసలు వాక్యం అనేది ఈరోజు మనం పరిశీలించేద్దాం. నాకు అనిపించిందండి వాక్యం చదివిన తర్వాత, విధవరాండ్రులకి చిన్నచూపు, అది హెబ్రీ భాష మాట్లాడేవారు గ్రీకు భాష హెలీనీయుల భాష మాట్లాడేవారితో చిన్నచూపు చూడడం అనేది కొంచెం తేడా కొట్టిందండి. అక్కడ ఆలోచించండి, అంటే భాష అభిమానం ఎక్కువైపోయింది వాళ్ళకి, ప్రాంతీయ అభిమానం లాగా భాష అభిమానం. అండి చూశారు చాలా తప్పది, ఎందుకు ఈ విధవరాండ్రుల సమస్య వచ్చింది అక్కడ, మిగతా వారి సమస్య రాలా. ఇక్కడ నాకు ఒక విషయం అర్థమైందని మీకు దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అన్నాడండి, శిష్యులుగా సంఖ్య పెరిగిపోతూ ఉందండి. ఈరోజు ఉన్న మన సంఘంలో నలుగురు ఐదురే మనమే ఉన్నాం, ఇక్కడ సంఖ్య అయితే విస్తరిస్తుందా? చాలా తక్కువ మంది అయ్యండి, సంవత్సరానికి ఒకరు ఇద్దరు వస్తున్నారు. ఆ దినముల్లో డైలీ పెరుగుతుండాలి కదా, అంటే ఏం చేయాలి? వాళ్ళు పని చేసేవారు, అందుకనే శిష్యుల సంఖ్య ఏమైందండి? ఇప్పుడు మనం పని చేయట్లేదు, అందుకే శిష్యుల సంఖ్య ఏమైందండి? స్టాండర్డ్గా ఉండిపోయింది, పెరగలేదు, ఇంకా తగ్గుతుందేమో. చాలామంది అండి యాబ్సెంట్ అయిపోతున్నారు దేవుడి సన్నిధి రాకుండా, ఆయన సేవలకు రాకుండా. అయితే సంఘంలో అందరూ స్ట్రాంగ్గా ఉన్నప్పుడేనండి ఇవన్నీ జరుగుతాయి. అంత స్ట్రాంగ్ కలిగిన సంఘంలో కూడా విస్తారంగా ప్రభు పరిచర్య సాగుతున్న ఆ దినాల్లో ఆ వ్యక్తుల మధ్య ఒక చిన్న సమస్య. ఏంటి ఆ సమస్య అంటే? విధవరాండ్రుల గురించిన సమస్య, బోధన గురించి సమస్య. ముఖ్యంగా చెప్పాలంటే అంటే మనిషి ఎక్కడ చెడ్డ అయిపోతారండి? డబ్బులు ఇచ్చి చెడ్డ అయిపోతారు, భోజనం పెట్టి కూడా చెడ్డ అయిపోతారండి. అవునా కదా, డబ్బులు ఇచ్చి చాలామంది ఏం చేస్తారండి? ఇవ్వమనేసరికి బాధ వేస్తుంది, ఆ మధ్యలో ఉన్న సంబంధాలు దెబ్బతింటే. భోజనం పెట్టినప్పుడు అంటే చాలా ఫంక్షన్లు ఎక్కడ కూడా వాళ్ళతే చెప్పండి ఏండి, నాలుగు కుక్కలకి ఒక విస్తరకు పెడితే ఎలా ఉంటుంది? ఆ ఫైటింగ్ ఇక్కడ రిపీట్ అవుద్ది, విస్తరాకులు కూడా ఇదంతనా. కనుక ఆలోచించండి, ఈ సమస్యకు మూలం ఏంటంటే విధవరాండ్రుల్ని సరిగా ట్రీట్మెంట్ చేయాలి, సరిగా చూడాలి, అలా చూడకపోతేనే సమస్య. దాని గురించి పౌలు గారు తన ప్రియశిష్యుడైన తిమోతికి ఏకంగా ఉత్తరమే రాసేసి ఒక అధ్యాయాన్ని దానికి కేటాయించాడంటే మీరు నమ్మగలరా? ఆ సమస్య ఎంత తీవ్రమైందో, ఈరోజు సంఘం నిర్వర్తించవలసిన బాధ్యతలు ఏంటో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:1 నుంచి మనం చదువుకుందామండి. వృద్ధుని గద్దెంపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించాము, అన్నదమ్ములని యవనస్తులను తల్లులని వృద్ధ స్త్రీలను అక్క చెల్లెండ్రులను పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించము అంటూ ఇక్కడ ఒక పదం మనకి బాగా చెప్తున్నాడు. దీని గురించి వివరించండి దరిదాపు 16 వరకు. నిజముగా అనాథులైన విధవరాండలను సన్మానింపము, సంఘంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు, తిమోతికి చెప్తున్నాడు పౌలు గారు. నిజముగా అనాథులైన విధవరాండ్రుని సన్మానించము. నిజముగా ఎట్టి మళ్ళీ పదం, ఇది నిజమా అన్నాడు కొందా లేదా? నిజముగా అంటే విధవరాండ్రులు చాలామంది ఉంటారు. విధవరాండ్రులు అంటే ఎవరండి? విధవ అంటారు మన తెలుగులో, విధవ ఎక్కువ మంది అయితే విధవరాండ్రులు ఫ్లోరల్ బహువచనం, ఒకరైతే విధవ అంటారు, విడో అండి. విధవరాలు విధవరాండ్రులు అంటే గ్రాంధికం రాండ్రులు వస్తుంది, వాడుక భాషలో విధవరాలు. ఓకేనమ్మా, సో లేకపోతే ఇంకా గ్రాంధికంలోకి వెళ్ళిపోతే వైధవ్యం అంటారు. వైధవ్యం అంటే టెక్స్ట్లో రాయే పదాలు అన్నమాట అండి. అయితే బాగా ఆలోచించండి,
భర్త చనిపోయిన ప్రతి స్త్రీ కూడా విడవయే, విధవే. విధవకి భారతదేశంలో సరైన గౌరవం లేదు. ఎవరైనా ఎదురావచ్చు కానీ ఎవరు ఎదురు రాకూడదట. ఏ విధవరాలు కానీ ఎదురొస్తే అపశకునం. అలాంటి బలమైన మూఢనమ్మకాలు ఉన్న దేశంలో మనం ఉన్నాండి. ఇంకా చెప్తాను ఈ పాటలు ఎలాంటి మూఢనమ్మకాలు ఏమి ఉన్నాయో. అయితే నిజముగా విధవరాలైన, నిజముగా అనాథులైన, అనాది అయిన విధవరాలని సన్మానించము అంటున్నాడండి. సన్మానించడం అంటే ఏంటి? గౌరవించు. అంటే విధవరాలు ఎవరో తెలుసుకుంటే వాళ్ళని ఎలా గౌరవించాలో తెలుసుకోవచ్చు. ఎందుకంటే విధవరాలు అంటే వివాహం చేసుకున్న భర్త కొన్నేళ్ళకే చనిపోయిన విధవరాలే అంటారు, ఒకరోజు నుండి చనిపోయినా విధవరాలే అంటారు, కొన్ని సంవత్సరాల నుండి చచ్చిపోయినా విధవరాలు అంటారు. బైబిల్ ఎవరిని విధవరాలుగా పరిగణిస్తుంది, మిగతా వారిని ఎందుకు? ఒకవేళ భర్త లేకపోయినప్పుడు కూడా, తనకు జీవితాంతకాలం తోడుంటాడనుకున్న వ్యక్తి లేకపోయినప్పటికీ ఎందుకు వాళ్ళని నిజంగా విధవరాళ్ళ లెక్కలో చేర్చకూడదు? నిజంగా ఆమెకి జీవితాంతకాలం సహకారిగా ఉండవలసిన వాళ్ళు లేనప్పుడు ఆమెను ఎందుకు విధవరాలు లెక్కలో చేర్చకూడదు అనే ప్రశ్నలు మనం వేసుకుంటే ఈ 5వ అధ్యాయంలో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారండి. నిజముగా అనాథులైన విధవరం అంటున్నారు. అంటే అనాథ అంటే ఏంటండి? ఎవరు లేనివారు అంటే కేవలం భార్యాభర్తలే ఉన్నారు, భర్త చనిపోయాడు ప్రమాదవశాత్తు మరో దీనివల్ల, ఈమె ఎవరు లేరు. ఆమె పట్ల ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సంఘం బాధ్యత ఏంటి? అవసరం కదండి, ఈ సిచ్యువేషన్ ఎవరికైనా ఫేస్ చేయొచ్చు. సంఘంలో మన బాధ్యతలు ఉన్నాయండి, ఆ బాధ్యతలనే ఈరోజు ఈ పాఠం మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. సోదర సోదరి మనలారా, ఒకవేళ ఆ విధవరాలు గనక పిల్లలు కానీ మనవలు కానీ ఉంటే ఉంటారా? కొన్నిసార్లు భర్త పిల్లలు పెద్ద అయిన తర్వాత చనిపోతారా, లేదా వాళ్ళకు పుట్టిన పిల్లలకు పెళ్లి చేసి చచ్చిపోతారు. అలా చనిపోయినప్పుడు వాళ్ళు ఏమవుతారు? మనవలు మనవరాంటలు ఉంటారు. అంటే ఆమె ఇప్పుడు అనాథ కాదు, ఇప్పుడు ఆమెకు కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఏం చేస్తుంది? ఆమె మంచి చెడ్డలను విచారించవలసిన అవసరం ఉంది. నువ్వు దేవుడు నమ్ముకున్న కదా, చచ్చికెళ్ళిపో కొద అని ఇక్కడ ఉండకూడదంటే తగిలి వచ్చి అలాగా మనవలు కానీ మనవరాండలు కానీ కొడుకులు కానీ కూతురులు కానీ అలా పంపించకూడదు. హైందువులు ఏం చేసేసారు, క్రైస్తవులు మాత్రం ఏం చేయాలండి? ఆ తల్లిని, భర్త కోల్పోయిన తల్లిని, తండ్రిని కోల్పోయావు కదా, నీకు పెద్ద బాధ అనిపించకపోవచ్చు, కానీ భర్తను కోల్పోయిన తల్లికి మాత్రం ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ తల్లిని ఏం చేయాలి? జాగ్రత్తగా చూడాలి పిల్లలు. కానీ బయటను పడేస్తారు కొంతమంది తప్పు. మనవలు కానీ మనవరాండలు కానీ ఉన్న ఏళ్ళ వీరు మొదట తమ ఇంటి వారి ఏళ్ళ భక్తి కనపరచాలి. భక్తి అంటే ఆలోచనలు పడిపోతుంది అండి. భక్తి ఎవరి పట్ల మనం భక్తి చూపించాలి? దేవుడి పట్ల చూపించాలి. కానీ ఇక్కడ భక్తి అనగానే కుటుంబీకుల పట్ల చూపించడం శ్రద్ధ. అక్కడ ఏంటంటే దాని అర్థం శ్రద్ధ. కుటుంబం కుటుంబీకుల పట్ల ఆ విధవరాళ్ళు ఏం చేయాలంటే శ్రద్ధ చూపించాలి. ఆమె నిజంగా అనాథ కాదు, ఆమె కుటుంబం అయితే కొంది. కాబట్టి ఆమె వాళ్ళని విడిచిపెట్టేయకూడదు, వాళ్ళని వదిలేసి రాకూడదు, వాళ్ళతోనే ఉండాలి. వాళ్ళ పట్ల ముందు ఏం చేయాలి? శ్రద్ధ కనపరిచి అంటున్నది. తల్లిదండ్రులకు ప్రత్యుత్కారం చేయటం నేర్చుకున్న వాళ్ళు. ఎంతకాలం తల్లిదండ్రులు పెంచి పోషించారు, తల్లి ఉన్న తండ్రి చనిపోయాడు, అప్పుడు తల్లి పట్ల ఉపకారం చేయలేదా? వదిలేస్తారా? తండ్రి కోల్పోయినా ఆ తల్లిని ఒంటరిదని చేసి వదిలేస్తారా? ఇప్పుడు ఏం చేయాలి? తల్లి మనకి చేసిన దానికి ప్రతిగా తల్లికి ప్రత్యుపకారం, ఉపకారం చేసే వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడం ఏమంటారండి? బదులుగా చేసేదాన్ని ప్రత్యుపకారం. అంటే ప్రత్యుపకారం చేయాలి పిల్లలు. అందుకనే వాళ్ళనైతే లెక్కల్లో పెట్టలేదు బైబిల్. నిజముగా అనాథలైన విధవరాండ్ర లెక్కలు అయితే వాళ్ళు పెట్టలేదు. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఉంది, ఫ్యామిలీ బ్యాక్ హ్యాండ్ ఉంది, బ్యాక్ వెనకాతలు ఉంది వాళ్ళ సపోర్ట్గా, బాసటగా. కాబట్టి ఆమెను కూడా పెట్టలేదు. అయితే 5వచనం, అయితే నిజముగా అనాథుర అయిన విధవరాలు, అయితే నిజముగా అనాథ అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి, ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందును ప్రార్థన యందు రేయంబంగులు నిలకడగా ఉండునన్నాడండి. నిజముగా అనాథైన విధవరాళ్ళు అంటున్నారండి. ఆలోచిస్తున్నారా? నిజంగా అనాథైన విధవరాలు ఉన్నారా? ఉన్నారు. అనాథ అంటే ఎవరూ లేని వాళ్ళు, ఆళ్లే.
అపొస్తల కార్యాలు 6 అధ్యాయంలో మనం చూసాం. 6 అధ్యాయంలో ఉన్నది ఎవరు అనుకున్నారు? వాళ్ళే. ప్రియమైన దేవుని పిల్లరా, మనుములు కానీ మనవరాండలు కానీ ఉంటే వాళ్ళు విడిచిపెట్టకూడదండి. అటు వాళ్ళని శ్రద్ధ చూపించాలి. బైబిల్ గ్రంథంలోని ఓ ఇద్దరు ఉన్నారండి, అలాంటి వాళ్ళని మీకు చూపిస్తాను. మొదటిగా మనం యూదా, యూదాకి పెద్ద కుమారుడు చనిపోయాడండి. యూదా కోడల పేరు ఏం పేరండి? తామారు. ఆమెని రోడ్డు మీదకి పారేయలేదు ఎవరు, గంటే లేదు. యూదా ఏం చేశాడంటే కూతురులా సాకాడు. అంటే కొడుకు లేకపోతే నేను కూతురులా సాకాడు ఎవరు, యూదా గారు. ఆమెని మంచి చెడ్లు చూశాడు. అయితే విధవరాలైంది కదని చెప్పి తన ఇంటికి తను వెళ్ళిపోలేదు. అలాగే నయోమికి 2 కోడళ్ళు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 2. ఆ నయోమి 2 కోడళ్ళునండి పెళ్ళైపోయిన తర్వాత ఒక స్త్రీ వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోమానగానే వెళ్ళిపోయింది. కానీ ఒక ఆమె మాత్రం వెళ్ళలేదు. నయోమి ఒక విధవరాలు అయితే నయోమి కోడలు కూడా ఇంకొక విధవరాలు. ఓ విధవరాలకు ఓ విధవరాలు తోడు, అంటే అత్తా కోడళ్ళ తోడు, అంటే అనాది కాదనమాట. మీకు అర్థమవుతుంది? అలాగని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె వివాహం యొక్క ఒప్పందం నుండి బయటపడినప్పుడు కూడా, కానీ తల్లిలా చూడాలి. ఎందుకంటే తన ఇంటి వారి పట్ల ఏం చూపించాలనుంది? భక్తి, అంటే శ్రద్ధ చూపించాలని ఉంది. ఇప్పుడు తను వెళ్ళేది సొంత అమ్మానాన్నని వదిలేసింది ఎవరు? రుతు. ఇక తనకు అమ్మాయినా నాన్నైనా ఎవరు అనుకుందండి? నయోమి అనుకుంది. అందుకనే నీతో నీవు వచ్చేస్తాను, నీ జనమే నా జనం అంటూ, నీ దేవుడే నా దేవుడు అంటూ ఆమెతో వెళ్ళింది. అంటే శ్రద్ధాశక్తులు చూపించండి ఎవరి పట్ల? అది ప్రతి విధవరాళ్ళు కూడా మొదట తమ ఇంటి వారి పట్ల ఏం చూపించాలేటండి? శ్రద్ధాశక్తి. అంటే చాలామంది చూపించరు అని అర్థం. కానీ మనమైతే ఏం చేయాలి? వాక్యం ఎరిగిన వారు, ప్రభు ప్రేమ తెలుసుకున్న వారు, సత్యం తెలుసుకున్న వారు ఏంటంటే ముందు మన ఇంటి వారి పట్ల శ్రద్ధాశక్తులు చూపించాలి. ఇకపోతే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకిగా ఉంటుంది. ఇదే కదండి. ఇప్పుడు మా నాన్న చనిపోయినప్పటికీ మా అమ్మ, మా అమ్మకి నేనున్నాను, మా అన్నయ్య ఉన్నాడు, నాకు 3 ఆడపిల్లలు, 2 అక్కలు 1 చెల్లెలు ఉన్నారండి, అందరూ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ఏకాకియా? మా అమ్మ 2014 చనిపోయింది, అంతవరకు కూడా ఏకాకి కాదు. నేనున్నాను, అమ్మ నాతోనే ఉంది. మీకు అర్థమవుతుంది? అంటే అమ్మ ఏకాకి కాదు. అదే ఎవరు లేరుకోండి అప్పుడు ఏకాకి ఉంటారు. ఆ సిచ్యువేషన్లో ఉంటుంది తెలుసండి, చాలా దారుణంగా ఉంటుందండి. నిజంగా వాళ్ళకి సంపాదన ఉండదు, అంటే వాళ్ళకి ఆదాయం ఉండదు. వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆదరించేవారు ఉండరు. నిజంగా చాలా ఇబ్బంది పడిపోతారండి అలా. అలాంటి వాళ్ళు మన చుట్టూ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇక్కడ చెప్తుంది బైబిల్, ప్రభు పట్ల విశ్వాసించిన వారి గురించి చెప్తుంది. లోకంలో చాలామంది ఉన్నారు కదా. మనం ఏ కోణంలో ఆలోచిస్తున్నాం? ఆత్మీయ కోణంలోనే ఆలోచిస్తున్నాం, అంటే దైవికమైన కోణంలో ఆలోచిస్తున్నాం. ఇలా ఆలోచించేటప్పుడు నిజంగా అనాది అయిన స్త్రీ ఏం చేస్తుంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరి మీద డిపెండ్ అవుద్ది? దేవుని మీద అనుకొని నిరీక్షించుకుని విజ్ఞాపనలు, ప్రార్థనలు, రేయంబగలు నిలకడగా చేస్తుందటండి ఆవిడ. ఎందుకంటే ఆవిడకి 3 పొట్లు తిండి పెట్టింది ఎవరు? దేవుడే. అంటే నిజంగా ఆవిడ లోకం విషయమే చచ్చిపోయింది, దేవుని విషయమే బ్రతికింది. మనం కూడా ఉన్నామండి. మనం కూడా లోకం విషయమే చచ్చిపోలేదు, దేవుని విషయం బ్రతికి ఉండాలి, బ్రతుకుతూ ఉండాలి మనం. ఎందుకంటే అనాదికి బంధువులు ఎవరు ఉండరు, ఆవిడకి కావాల్సిన ధనం ఏది ఉండదు. ఫలితంగా లోకం అంటే విరక్తి కలిగేస్తాయి ఆవిడకి. అంతేనా? ఇప్పుడు మనకి ఏమున్నాయి? ధనం ఉంది, ఓ చిన్న ఆదరణ ఉంది, పర్లేదు డబ్బు ఉందని. మనుషులు లేకపోయినా పర్లేదు, మనకి ఏముంటే చాలండి. డబ్బు ఉంటే చాలు, బతికేస్తాం. చిన్న ధైర్యం, చిన్నదే గొప్ప ధైర్యమే. 10 రూపాయలు జేబులు ఉన్నప్పుడు కనిపించే ఆ గుండు ధైర్యం వేరు, రూపాయి కూడా లేనప్పుడు ఉన్న ధైర్యం ఉంటుంది ఏంటి? ఉండదు, మొహం డేలా అయిపోద్ది. కాబట్టి నిజంగా ఆలోచిస్తానండి, ఒక అనాథ అయిన విధవరాలు ఏం చేస్తానంటేనండి, దేవుని మీద అనుకుంటుంది ఆమె, లోకం విషయం చచ్చిపోద్ది. మనమైతే లోకం విషయమే చచ్చిపోయాం ఒకప్పుడు. బాప్తిస్మ మందు ఏమేమండి? బాప్తిస్మ మందు ఏం జరిగింది? సిస్టర్ సారా చెప్తారు ఏం జరిగిందమ్మా బాప్తిస్మ మందు?
సిస్టర్ జయం చెప్తారు, సిస్టర్ రమాదేవి చెప్తారు. ఏం జరిగిందమ్మా బాప్తిస్ మందు? సిస్టర్ సూర్యగారు చెప్తారు. పాతవి గతించే, పాత వాటిని పాతి పెట్టేయాలి, కొత్త వాటిని వెలుగులో తీసుకురావాలి. కొత్తవి ఏంటంటే మన బతుకు, పాత ఏంటంటే మన పాత ఆలోచన విధానం. బ్రతుకుని ఏం చేయాలని సమాప్తి చేసాం, సమాధి చేసాం. బాప్తీసం అంటే ముంచుట, చెప్పండి, పాతి పెట్టుట, సమాధి చేయుట అని అర్థం. రోమిలో రాసిన పత్రిక ఆరోగ్యాలు ఉంటాయి, మీరు గమనించి ఉంటారు. మనం కూడా లోక విషయం చచ్చిన వరం అంతేనా? ఇప్పుడు నిజంగా లోక విషయం చచ్చిన వరం ఉన్నావా? ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. లోక విషయం చచ్చిన వరం ఉన్నావా? లోక విషయం చచ్చిన వరం అయితే తెలియదు, లోక విషయం బ్రతికిన వరంగానే ఉన్నాం, దేవుడి విషయం చచ్చిన వరం ఉన్నాం. రివర్స్, అనాథైన స్త్రీ లోకం మీద విరక్తి కలిగితే తను ఎవరు చూడరు కదా, ఇక దేవుని మీద పడి ఏడుస్తుంటుంది. ఆమె దేవుని విషయమై బ్రతుకుతుంటుంది, లోకం విషయమే చచ్చిపోతుంది. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకం విషయమే చనిపోయి క్రీస్తు విషయమై బ్రతుకుతూ ఉండాలి. పాపం విషయమే చచ్చిపోయిన మనం ఇంకా పాపం ఎలా జీవిస్తుంటాడు? పౌలు గారు అనాథైన విధవరాండ్రుని గురించి చెప్తున్నమాట. నిజముగా అనాథైన విధవరాండ్రులు దేవుని మీదే నిరీక్షించుకుని విజ్ఞాపన ప్రార్థన ఎందు రేయింబగలు నిలకడగా ఉండును, సుఖభోగములు ఎందు ప్రవర్తించుచున్న దీని ఉండాలి. బ్రతికుండి చచ్చింది అనాథైన విధవరాలు లోకం విషయమే చచ్చిపోయి దేవుని విషయం బ్రతుకుతుంటే, అందరూ ఉన్న విధవరాలు దేవుని విషయమే చచ్చిపోయి లోకం విషయం బ్రతుకుతుందన్నమాట. ఎలా సుఖపడుతుంది? సుఖభోగములు ఎందుకు ప్రవర్తించిన ఒక విధవరాలైనా కావచ్చు, మనమైనా కావచ్చు. ఈ మాట విధవరాళ్ళకే కాదు, మనకు కూడా వర్తిస్తుందా? మనకి కూడా వర్తిస్తుంది. సుఖభోగాలని ఆలోచన ఎవరికైతే ఉంటుందో, సుఖభోగాల యొక్క ఆలోచన ఎవరికైతే ఉంటుందో, కోరిక ఎవరికైతే ఉంటుందో, వాళ్ళందరూ ఏమవుతారంటే ప్రభువు విషయమే చచ్చిన వారు సుమ అన్నాడండి. వాళ్ళందరూ ప్రభు విషయమే చచ్చిన వారు. బ్రతకడం కోసం మనం సంపాదన అవసరం, సంపాదించిన బ్రతుకు కాకూడదు, అప్పుడు చచ్చిపోతాం. అర్థమవుతుందండి మీకు? సుఖభోగాలను ఉంటే చచ్చిపోతారండి గ్యారెంటీగా. ఎందుకంటే అల్పకాల పాపభోగం ఏం చేస్తుందంటే అనంతకాల నిత్య సంతోషాన్ని దూరం చేస్తుంది. చాలామంది మాస్కులు వేసుకోకుండా తిరిగేస్తున్నారు, ఏం పర్లేదు అనుకుంటారు. ఎవడో హ్యాక్స్ అని దుమ్ముతాడు అంతే, ఏం కాదు మామూలు జ్వాలు అనుకుంటాం చాలు, డెల్టా వస్తే మన జీవితం ఉల్టా అవుతుంది. ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఏంటండి? డెల్టా ప్లస్. మన జీవితం అవుతుంది ఉల్టా మైనస్, అంతేనా? ఉల్టా అంటే తిరిగిపోతాం, తిప్పే పడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలండి, భక్తి విషయం అంతే జాగ్రత్తగా ఉండాలి. నిజంగా అందరూ ఉన్న విధవరాళ్ళు చాలా హెడ్ స్ట్రాంగ్గా ఉంటారండి. హెడ్ స్ట్రాంగ్ అంటే ఏంటి? తల పొగరు. అలా ఎలా ఉంటారంటే అండి, దేవుని మీద అనుకోరండి. అందుకే అసలు ఎవరు విధవరు అండ్రు లెక్కలో చేర్చాలంటూ ఓ జాబితా చెప్పాడండి, చూడండి. అసలు ఎవరు విధవరు అండ్రు లెక్కలో చేర్చాలి? 10వ వచనం నుంచి 9వ వచనం నుంచి 60 ఏండ్ల కంటే తక్కువ వయసు లేకుండా ఉండే ఒక్క పురుషునికి భార్య అంటే 60 సంవత్సరాలు ఉండాలి, ఒక భర్త ఉండాలి. చాలామంది ఏం చేస్తారు? మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా బట్టలు మార్చినట్టు భార్యని భర్తలు మారుస్తున్నా లేదా? బైబిల్ అలాంటి వాళ్ళకి అబ్బో మంచి వాళ్ళని సన్మానించట్లేదండి. వాళ్ళందరికీ సర్టిఫికేట్ చేసిన ముద్ర వేసింది ఏడుదల వ్యభిచారులు అని ముద్ర వేసిందా? వ్యభిచారులైన వాళ్ళకి ఈ విధురణ జాబితాలో చోటైతే లేదు. ఒక భర్తకి ఒక పురుషునికి భార్య అయి సత్క్రియలకు పేరు పొందిన అంటున్నాడండి. సత్క్రియలకు పేరు పొందాలి. సత్క్రియలు ఎలా ఉంటాయి తెలుసా? మంచి పనులు చేయాలి. గలతి పత్రం మనం చదువుకున్నాం కదా, ఆరాధ్యాలు ఏం చదువుకున్నామండి? అందరి ఏళ్ళను కాబట్టి సమయం దొరికిన వాళ్ళు అందరి ఏళ్ళను విశేషంగా విశ్వాస గృహము చేరిన వారి ఏళ్ళను అలయక మేలు చేయదమంటాడండి, విసక్క మేలు చేద్దామంటాడు. సత్క్రియ అంటే మంచి చేయటం, అలా చేయాలంటే చాలా 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 దేవుని మీద ప్రేమ కావాలండి.
మొదటి నుంచి ఉండాలి. అలాంటి ఒక ఆమెను మీకు ప్రశ్న చేయాలా? లోకాసువార్త నుంచి 2వ అధ్యాయంలో ఓ విధవరాలు ఉన్నారండి, నిజంగా సత్క్రియలకు పేరు పొందిన ఆమె. లోకాసువార్త 2:37 లోకాసువార్త 2:37 ఇంకొంచెం ముందు మాట చూద్దామా, దాని ముందు మాట 36 మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తెనైన అన్నా అను ఒక ప్రవక్తయుండెను. ఆమె కన్యకత్వం మొదలుకొని 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసింది. ఆ తర్వాత భర్త చచ్చిపోయాడు. ఈమె బహుకాలము గడిచినది, అప్పటి నుండి 84 సంవత్సరములు విధవరాలేయుండి. బా, చాలా లాంగ్ టైం అండి. 50 ఏళ్ళు 60 ఏళ్ళు మనకు తెలియదు. ఆమెకి ఎప్పుడు పెళ్ళయిందో మనకు తెలియదు. ఏ ఆట తెలియదు. అందులో 7 సంవత్సరాలు తీసే అంటే 80 ఏళ్ళలోని 7 సంవత్సరాలు తీసేస్తే మిగతా వయసు ఆమెది అండి. అప్పుడు పెళ్ళైందనమాట అండి. ఎంతకాలం ఆమె విధవరాలుగుండి ఏం చేసిందండి? అంతకాలం విధవరాలుగుండి ఏం చేస్తారండి మానవులు? అంటే సాధారణంగా అండి విధవరాలుగా ఉన్న తర్వాత వివాహం చేసుకోవచ్చండి, కానీ చాలామంది చేసుకోకుండా ఉండిపోతారు. పౌలు గారు అంటారు విధవరాండ్రులు నా వలె ఉండటం మంచిది అంటాడండి. ఎందుకంటే ఇవన్నీ ఇదే తిమోతి పత్రంలో రాయబడింది. పెళ్ళైన వాడు భార్యని పిల్లల్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తాడు, పెళ్ళైన స్త్రీ భర్తని పిల్లల్ని సంతోషపెట్టాలని ఆలోచిస్తాడు. ఇక దేవుని గురించి పక్కన పెట్టండి. ఈరోజు మనందరూ చేస్తున్న పని అదే చేస్తుంది. మరి మీరు అందరూ ఏం చేస్తారండి మొదట? లేదండి, మా ఆయన పండించి వచ్చేస్తాడు, మరి ఉండాలి కదండి. అంటే ఎవరి సంతోషం ముఖ్యం? పిల్లలు వచ్చేస్తారండి, మరి నేను రావడానికి అవ్వదండి. అంటే ఎవరి సంతోషం ముఖ్యం? దేవుడా కుటుంబమా? పెళ్ళైన వాళ్ళకి ఈ తలపోటు, పెళ్ళి కాని వాళ్ళకి ఈ తలపోటు ఏం ఉండదా? వాళ్ళు ఎవరు అడగరా? సువార్త దేవుడి పని, చర్చి ఎప్పుడైనా రెడీ, ఎక్కడికైనా రెడీ అంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ వెనకాతల రైలు బోగీలు, మీరు ఇంజన్ అయితే దాన్ని లాక్కి వెళ్ళడానికి అంటే వాళ్ళకి సప్లై పెట్టడానికి ఏం లేదు కదా, ఫ్రీగా ఉంటారు. అందుకేనమ్మా నేను పెళ్లి చేసుకోకుండా ప్రభుని సంతోషపెట్టాలనుకుంటున్నాం. విధవరాండ్రులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోకపోతే మరీ మంచిది. ఇదిగో చిన్న వయసులోనే ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, మీరు పెళ్లి చేసుకుంటే అర్జెంట్గా, ఎందుకంటే మీ వాళ్ళు దేవుడు చనిపోయారు వచ్చింది. ఇవన్నీ అక్కడ చెప్తాడు తిమోతి పత్రికలోనే. యవనస్తులైన విధవరాండ్రులు లెక్కల్లో చేర్చొద్దు అస్సలు. క్రీస్తు విరోధంగా నిరూపించలేనప్పుడు వారు మొదట వారు కొన్ని విశ్వాసాన్ని వదిలేస్తారు. అంటే మొదట నమ్మిన నమ్మకం ఏమైపోతారు? వదిలేసేసి లోకం భ్రష్లు అయిపోతారు. వద్దు పెళ్లి చేసుకోండి, ఈ తలపోటు లేకుండా. నిజంగా సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు ఎవరంటే ఈ అన్న ప్రవక్త అండి. ఆమె 8 సంవత్సరాలు ఉందండి ఆమె, 87 సంవత్సరాలు ఎక్కడుంది? దేవాలయంలో సేవ చేస్తున్నట్టండి. ఏ ఎలా సేవ చేస్తుంది చూడండి, నా మాట చూడండి, చాలా బాగా రాసిందండి. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయాన్ని ఏ రోజు విడిచిపెట్టక అక్కడే ఉండిపోయింది అనమాట. అంటే దేవాలయంలో ఉండిపోయింది విడవక ఉపవాస ప్రార్థనలతో. అంటే ఆవిడ 2 పూటలు తిన్నదో 3 పూటలు తిన్నదో లేదంటే ఒకరోజు ఉపవాసం చేసిందో లేదంటే వారానికి ఒకరోజు ఒకసారి చేసిందో నెలకు ఒకసారి చేసిందో మనకి తెలియదు, కానీ ఉపవాస ప్రార్థనలు తెంచేస్తుందండి. ఎవరు అన్నా ప్రవక్త ఉపవాస ప్రార్థనలతో రయంభగళ్ళు సేవ చేయుచుండును. ఎక్కడ? దేవుని సన్నిధిలో వచ్చే అందరికి సేవ చేస్తున్నా. దాన్ని చూడడం ఎరుషలేం దేవాలయం ఉండే తుడవడం, శుభ్రం కడగడం, వచ్చి నీళ్ళు మోయటం, మరి ఇవే కదా పరిచర్య చేసి ఉండొచ్చేమో బహుశామే అండి. అంత పరిచయం అసలు విధవరాండ్రులు అంటే ఎలాగ ఉండాలి లెక్కలు, అనాది అయిన విధవరాండ్రులు కదా. ఎవరు ఇంకెవరు లేరు, అందుకే ఏమి ఎక్కడికి వస్తుంది? దేవాలయంలో సేవ కోసం వచ్చిందండి. నిజంగా అనాథైన విధవరాండ్రులు ఎలా ఉండాలంటే చెప్తున్నాడు అక్కడ. అంటే 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండి, తక్కువ వయసు లేకుండా ఉండి ఒక పురుషునికే భార్య అయ్యి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి, సత్క్రియలకు పేరు పొందాలి మళ్ళీ పిల్లల్ని పెంచాలి అండి. దొరక అనే ఆమె గురించి రాయబడిందండి. దొరక కూడా విధవరాలేనా? ఆమె చాలా చక్క పరిచయం చేసిందండి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ. ఆమె చనిపోయినప్పుడు అందరం పేదరి గారు కబురు పంపిస్తారు, ఈమె అందరికీ మంచిగా పరిచయం చేసిందని. అంతేనా? అయ్యో అలాంటి వారిని ఏం చేయలేటండి, విధవరాండ్రుల లెక్కలో చేర్చాలి. కొంతమంది ఉంటారు ఏ పని చేయరు, భర్త చనిపోయారని ఒక చిన్న సానుభూతి మీరు చూపిస్తే కానీ వాళ్ళు మాత్రం మన మీద చాలా వైలెంట్ ఉంటారండి. ఏమండి అక్కడ సానుభూతి మనం చూపిస్తే వాళ్ళు మన మీద ఏం చేస్తారండి? రౌద్రాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని చూపిస్తుంటారు. వాళ్ళకి అది పెట్టవలసింది వీళ్ళని ఏమండి. ఇలాంటి వారిని ఏం చేయాలంటే విధవరాండ్రులు జాబితా పెట్టాలంట. పిల్లలు పెంచాలి, ఆ పిల్లలు దేవుడి కోసం ఉండాలి,
ఆమె చెక్క సత్క్రియలు పేర్కొని ఉండాలి. పరదేశులకు ఆతిథ్యం ఇవ్వాలంటే ఎవరైనా దేవుని బిడ్డలు వచ్చారనుకోండి అండి, వాళ్ళకి చక్కని ఆతిథ్యం ఇవ్వగలగాలి. ఇంకా చెప్తాడు అక్కడ, శ్రమంలో ఉన్నవారికి సహాయం చేయాలి, శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకున్నదైతే ఆమెను విధవరాండ్ర లెక్కల్లో చేర్చచ్చు. ఆమెను విధవరాల లెక్కలు చేర్చాలి. ఇప్పుడు విధవరాలు లెక్కలు ఎవరిని పెట్టాలి? అలాంటి వారిని మంచి చెడ్లు ఎవరు చూడాలండి? ఇప్పుడు విధవరాండ్ర లెక్కలు చేర్చనుకోండి అంటే ఫిల్టర్ చేసామాట. ఎంతోమంది ఉంటారు అందులో ఫిల్టర్ చేసి, వీళ్ళు నిజంగా అనాథైన విధవరాళ్ళు, అనాథైన విధవరాలు. వీళ్ళకి సంఘం ఏం చేయాలి? సహాయము చేయాలి. మన బాధ్యత ఏంటండి? సంఘం పైన, క్రైస్తవ సంఘం పైన బాధ్యత. నిజముగా అనాథైన విధవరాండులను ఏం చేయాలటండి? ఆదరించాలి. ఆమె దేవుని సేవలను కొనసాగాలి. అర్థమవుతుందా? హెబ్రీ భాష మాట్లాడు విధవరాళ్ళకి, గ్రీక్ భాష మాట్లాడు విధవరాళ్ళు, వాళ్ళే వాళ్ళ సేవలో కొనసాగారు. కానీ సమస్య బోధన దగ్గర. ఇకపోతే కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేస్తారంటండి, చిన్న వయసులోనే వివాహం చేసుకున్న భర్త చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ఇంటింటా తిరిగిలాడుచు, బద్ధకరాండ్రులు ఒకటి మాత్రమే కాక ఆడరాయన ఆడరాయన మాట్లాడుచు, వదలబోతులను పరులు జోలు పోవారును నేర్చుకుందరు. కొంతమంది ఎల్లప్పుడండి విధవరాండ్రులు ఏం చేస్తారండి, ఇంట్లో సపోజ్ చెల్లి భర్త చనిపోయాడు కదా అని చెప్పి చెల్లిని ఇంట్లో తీసుకుపెట్టారు అనుకోండి, ఏం చేస్తారు? ఇంకా అన్నకి వదిలికి మధ్యలోనే ఏం పెడతారు? గొడవలు పెడతారు. లేకపోతే తమ్ముడికిని మరదలకి మధ్యలోనే గొడవలు పెడతారు. లేకపోతే సరే చిన్నాను కూతురికి అది తీసుకొచ్చి పెడితే వీళ్ళ జీవితాలను ఎసరేటరా ఉన్నారా లేదా? అలా ఉండకూడదు అండి, ఆడపిల్లలు అలా ఉండకూడదు. నిజానికండి వాళ్ళు మంచి సత్క్రియలకు పేరు పొందిన వాడు ఇంతలట. సత్క్రియలు అంటే ఒక మాటే చెప్తానండి, నేను ఒక మన జోక్ చదివానండి వాట్సాప్లో ఫేస్బుక్లోని. ఏంటంటే రిలేటెడ్ అండి, దీనికి రిలేటెడే, బాగా వినాలి. ఏంటంటే విదేశాల్లోనే నుండి ఇండివిజువల్గా బ్రతకండి నేర్పిస్తారు. అంటే వాళ్ళ గిన్నెలు అలా తోముకోవడం, వాళ్ళ బట్టలు అలా ఉతుకుని నేర్పిస్తారు, మగపిల్లలైనా ఆడపిల్లలైనా. మన దేశంలో మాత్రం మగపిల్లలకు వంట పని చెప్పిస్తారా, ఇంటి పని చేయిస్తారా? వాళ్ళు మహారాజులు పెంచుతారు. ఇక్కడ దాసుల్లో పెంచింది ఎవరు? దాసీల్లాగా ఆడపిల్లలే. ఏ గిన్నెలతో బట్టలు ఉతుకు, ఇలుతుడు అంటారు ఏంటి. సో విదేశాల్లో మొదటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు అండి బాయ్కి గర్ల్కి. ఇక్కడ ఇది కేవలం గర్ల్కే ట్రైనింగ్, బాయ్కి మాత్రం ఉండదు. ఈ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారంటే, ఈ ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారటండి, పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యలు ఏ గిన్నెలతో ఉంటుందట, ఎవరితో? భర్తతో బట్టలు ఉతికి అంటదట. చాలామంది భార్యలు అలా చేతలేదా? అలా చేయకండి దయచేసి. సత్క్రియలు అంటే ఏంటి? మీ యజమానుడి చేత కూలోడి కింద మార్చేసుకోవడమా? మీ యజమానుడిని కూలోడి కింద, మీ కింద కూలోడి కింద చేసుకోవడమా కాదు. సత్క్రియలకు పేరు పొందిన ఆమె కావాలి. ఆ సత్క్రియలకు పేరు పొందిన ఆమె ఏంటంటే విధవరాండ్రుల లెక్కలో చేర్చాలి, లేదంటే మిగతా వారిని చేర్చకూడదు. ఒకవేళ అలాంటి వారిని ఏం చేయాలి? ఎక్కడ 16 వచ్చింది చూడండి, విశ్వాసురాలని ఏ స్త్రీ ఇంట అయినను విధవరాండ్రు ఉండిని ఎడలా, విశ్వాసురాలని ఏ ఇంటైనా విధవరాండ్రు ఉండిని ఎడలా అన్నాడండి. ఇది కాస్త జాగ్రత్త వినాలి. ఇప్పుడు సంఘంలో ఒక విధవరాలు ఉందండి, ఆ విధవరాలని ఒక సహోదరి ప్రేమతో, అమ్మా నీకు ఎవరు లేరు కదా, మేము మీకు అన్నీ ఉంటాం, మా ఇంటికి రా అమ్మా అని వాళ్ళ ఇంట్లో షెల్టర్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు సంఘం ఇప్పుడు ఆమె సహాయపడాలా వద్దా? ఓ విధవరాలు తీసుకొచ్చి ఆమె ఏం చేస్తుందండి? మంచి చెడులో చూస్తుంది. ఇప్పుడు ఆమెకు సంఘం సహకరించాలా వద్దా? అవసరం లేదండి, ఎందుకంటే వాళ్ళు చూడగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్లారు కదా, వాళ్ళకి మనం సహకరించడం. అయితే వెళ్ళినామని ఏం చేయాలి? వాళ్ళకి వారి పట్ల మరి ఏం చేయాలి? భక్తి చూపించలేద్దా? మనం స్టార్టింగ్లో చదువుకున్నాం 4వ వచనం, ఏ విధవరాలని పిల్లలు కానీ మనవలు కానీ ఉన్న ఏళ్ళ వీరుతామా, మొదట తమ ఇంటి వారి ఏళ్ళ భక్తి కనపరచుటకు అండి నేర్చుకున్న వాళ్ళు అంటున్నాడు కదా. కాబట్టి వీరి పట్లలో పనులు చేస్తారు, ఎలా ఉంటారు, కాబట్టి వాళ్ళకి మనం ఏం సాయం చేయను వస్తుంది. ఎవరికి సాయం చేయాలంటే నిజంగా అనాథలైన విధవరాలు ఉంటారండి, అలాంటి వారు మనం సహాయపడలేద్దా? మన సంఘంలో దేవుడు దేవుళ్ళు లేరు కానండి, ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలండి? ఖచ్చితంగా సహాయం అయితే చేయాలి. కానీ ఒకరు నాకు ఇలాగే చెప్పారండి, మీరు సహాయపడండి అని. ఒక నిజముగా అనాథైన ఒక విధవరాల గురించి అయితే నాకు చెప్పారు, మరి సహాయపడదామా? ఆమె గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. విజయనగరం జిల్లా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఒక ఊరుందండి,
పేరేంటి? ఊరి పేరు గాడీకి అని అంటారు. ఏ పేరండి? రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ పోలీస్ రైల్వే క్వార్టర్స్ ఉన్నాయి, అక్కడ గాడీ కాడ ఒక ఉందండి. ఆ గాడీ కాడ దగ్గర మరి భర్త చనిపోయాడండి. ఆమెకు ఒక ఆడపిల్ల ఉందండి. ఆమె ఒక 2 నెలలు 3 నెలల వరకు అండి, కొద్ది నెలల వరకు సొంత ఇల్లు లేదండి. ఎక్కడుందో తెలుసా అండి? నాకు తెలిసినంతవరకు అండి, నా 2012లో మా పెళ్ళైంది విజయనగరం, నేను అప్పుడే వెళ్ళండి. అప్పుడు మా బామ్మర్ద సంఘానికి ఆవిడ వెళ్తుంది. ఆవిడ పేరు రండి అప్పయ్యమ్మ. ఆవిడకి ఇల్లు లేక రైలు పట్టాల పక్కన పడుకుంటుంది. ఆమె ఆ చిన్న పాప రైలు పట్టాల పక్కన పడుకుంటుంది, అక్కడే ఉండేది, అక్కడే పడుకునేది అన్నమాట. ఎవరైనా ఏది ఇస్తే తినేది. అలాంటి ఆమె ఒక రైల్వే టీటీ వారి ఇంట్లోని ఇంటి వరండా అంటారు కదా, ఆ వరండా దగ్గర ఉండేదండి. ఆ టీటీ వెళ్ళిపోయాడు, రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆమె కేర ప్లాట్ఫామ్ అయిపోయిందండి. ఒకసారి అయితే వాళ్ళ అమ్మాయిని యుక్త వయసులోకి వచ్చింది, అత్యాచారం కూడా చేయబడ్డారు, చేయబోయారు కొంతమంది దొండకులు, తప్పించుకుని వచ్చేసారు. సో ఇప్పుడు కూడా సరైన లేదు. అయితే ఆమె వాళ్ళ అమ్మాయికి పెళ్లి సెట్ అయింది, పేదవారు డబ్బులు. అయితే ఆమె చాలా దేవుడి పట్ల ఆసక్తి కలిగింది. ఎంత ఆసక్తి అంటే ఆమె సంపాదించుకున్న ఆ 10 రూపాయలను 100 రూపాయలను దేవుడు ఖచ్చితంగా దశభాగం ఇచ్చిందంట. అంటే డబ్బున్నోళ్ళని మానేసుకునే ఆమె మాత్రం ఖచ్చితంగా ఇచ్చిందండి. చెప్పారండి పాస్టర్ గారు, వాళ్ళు అడిగారు సహాయం చేయండి, అమ్మ మరి పేదరా విధవ, పేద విధవరాలు ఎవరు లేరు అన్నది. మరి పెళ్ళి అవుతుంది కదా అని చెప్పి పాస్టర్ గారు మందలించగానే ఆమెకి ఈ మధ్యకాలంలో ఒక అద్దింట్లో దిగింది, అద్దె కూడా కట్టుకోలేదు కానీ దిగింది. అది పరిస్థితి, మనల్ని అడిగారు సహాయం చేయమని. మరి నిజంగా విధవరాలు లేని వరకు మనం ఏం చేయాలండి? సహాయపడలుద్దా? ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలి కదా. సో కనుక నేనైతే సరేనండి, మా వాళ్ళు చెప్తాను, మా సహోదరులందరం కలిసి సంఘంగా మేము ఏదైనా చేద్దామని నేను ఈ సంగతుల మీద చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన నాకు ఈ విషయం చెప్పి దాదాపు 2 వారాలు అయిపోయిందండి. ఇప్పుడు సందర్భం వచ్చింది, 16 వచ్చిన అంటాడు విశ్వాసరాలని ఏ స్త్రీ ఇంటి నేను విధవరాలు ఉండే అనగానే నాకు ఆయన గుర్తుకొచ్చాడండి. అంటే అతను ఆ టీటీ ఏం చేశాడంటే ఆమెకి తన ఇంటి ఆ వరండాలను చోటిచ్చి వాళ్ళింట్లో పనిచేసి అక్కడే పెట్టి తిని అక్కడే పడుకునేదండి. అంటే విధవరాండ్రులను మనం ఎలా చేయాలి చూడాలంటే ఎలా చూడాలని చెప్పడానికి ఒక ఉదాహరణగా మీ ముందు పెట్టాను, వాళ్ళకున్న కష్టం కూడా మీ ముందు పెట్టాను. సో ఆమెకి మనందరం సహాయం చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా మీకు తోచింది ఎంతో కొంత, మీరు ఎందుకు ఇస్తున్నారో నాకు మాత్రం ఫోన్పే చేసేటప్పుడు కింద రాసి పంపించండి. పలానా ఆమె పేద విధవరాలు యొక్క కుమార్తె వివాహ నిమిత్తాన్ని మీరు ఫోన్పే చేసేటప్పుడు వివరాలు పెట్టండి, లేదంటే మీరు కానుక ఇచ్చేటప్పుడు చెప్పండి. అలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే, సో మీరు ఇస్తున్న కానుక పరిచర్య కొరక లేదంటే ఆమె సహాయం కొరకన నాకు తెలుస్తుంది, ఆ ధనాన్ని వాళ్ళకి ఇవ్వడానికైతే వీలు కలుగుతుంది. సో నిజముగా అనాథైన ఒక విధవరాలను మనం ఏం చేయాలండి? పోషించాలి. భక్తి ఇదేనంటే, భక్తి అంటే ఏమనుకుంటున్నారు? ఇదే భక్తి. ఏకోపద్రగా 1 అధ్యాయం ముగించేస్తాను, 26 వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27 వచనం చదువుకుందాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమునైన భక్తి ఏదంటే, దేవుని ఎదుట దేవుడు మెచ్చుకున్న భక్తి ఏదంటే పవిత్రమైనది నిష్కలంకమైనది కలంకం లేని భక్తి ఏదంటే, చెప్తున్నట్టు చూడండి, దిక్కులేని పిల్లలను అనాథులను అని అర్థం. అనాథులను, అనాథులైన విధవరాండ్రులను అని అర్థం. నిజముగా అనాథులైన విధవరాండ్రులను విధవరాండ్రుల లెక్కల్లో చేర్చబడిన వారు అండి. ఫ్యామిలీ ఉండే వాళ్ళు విధవరాల లెక్కలు చేస్తాం అవసరం. ప్రభుత్వం అయితే అందరినీ ఒకే స్కీమ్లో పెట్టి ఇచ్చేస్తుంది అండి, విడో స్కీమ్ అని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు మంచివారు ఉండాలి, సత్క్రియలు చేయాలి, ఒకే భార్యకి ఒకే భర్తకి భార్య అయి ఉండాలి అండి, పరదేశంలో అందరూ ఆ ప్రభుత్వానికి అది అక్కర్లేదు. నువ్వు ఈ స్టేటా కాదా, నువ్వు దరిద్రకి దిగనున్నావా కాదా, దరిద్రకి నీకు ఉన్నానుకో ధనవంతురాలను కొనికి ఎవరు, ప్రభుత్వం లెక్క అది, కానీ ప్రభు లెక్క అది కాదు. ఎందుకంటే సంఘం పరిశుద్ధులు కష్టార్జితం కదా అనిపిస్తున్నారు. అందువల్ల ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా అన్నీ చూసి ఏమి విధవరాండ లెక్కలో చేర్చచ్చు. ప్రభుత్వం స్కీములు ఇచ్చేటప్పుడు నీకు ఫ్రిడ్జ్ ఉందా ఏంటి, నీకు కరెంట్ బిల్లు ఎంత అవుతుంది, నీకు 4 వీలర్ ఉందా, ఇవన్నీ అడిగి చాలామందిని పీకి పడేసింది. ప్రభు కూడా అలాగే పీకి పడేస్తున్నారు. నువ్వు సత్క్రియలు చేసే అలవాటు ఉందా, మంచి పేరు సంపాదించుకున్నావా, పిల్లలను బాగా పెంచావా, పరిశుద్ధంగా ఉన్నావా, ఎవరికైనా కష్టంలో సహాయపడే తత్వం ఉందా, ఇవన్నీ దేవుడు చూస్తాడు.
నిజంగా అనాథంటే లెక్కలు చేర్చాం సంఘం చూడండి. సంఘానికి బాధ్యతను అప్పగించడం భక్తి ఏదంటే అనాథులైన వారిని నిజంగా విధవరుండైన వారిని మనం ఏం చేయాలంటే వారి ఇబ్బందుల్లో అన్నాడు ఏం చేయాలి పరామర్శించే. హాయ్ హవ్ ఆర్ యూ ఎలా ఉన్నారు వాట్సాప్ చాటింగా వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో సహాయం చేయటం అది కదా భక్తి. ఇదే కదండి దేవుడు కోరుకున్నాడు. ఇలా చేస్తూ ఈ లోకమాలిన్యం మనకు అంతకుండా తన తాను కాపాడుకోడు అంటారు. ఈరోజు క్రైస్తవ సంఘం పైన గొప్ప బాధ్యత. చాలామంది మిషనరీస్ అండి ఇలా చాలా గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళ దగ్గర లేకపోయినా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఏం చేశారండి కొందరు జీవితాలు నిలబెట్టారు. మన భారతదేశంలోనండి ఉన్న గొప్ప దురాచారాలు ఏంటో తెలుసా, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిపై పెట్టి కాల్చేసేవారు. 1947 ముందున్న ఇవన్నీ అండి చిత్రాలు. ఏమండి దాని పేరు ఏం పెట్టారంటే అండి సతీ సహగమనం. అంటే సతితోనే చావులో కూడా సహవాసం, బతుకున్నది తోసేవారు అంతే. ఎంత బాధ అండి. బైబుల్ ఇలాంటి మూఢాచారాలని రూపుమాపింది. మీలో ఎవరైనా ఒకవేళ యుక్త వయసులో విధవరుని వివాహం చేసుకోమంటుంది బైబుల్. నయోమి ఏం చేసిందని తన కోడలికి అమ్మా మీరు వెళ్ళి వివాహం చేసుకుంటుంది. అంటే గొప్ప సంస్కరణల్ని బైబుల్ ఏం చేసిందండి తీసుకొచ్చిందా, బైబుల్ గొప్ప సంస్కరణలు తీసుకొచ్చింది. మన దేశంలో ఆ సంస్కరణలు రాలా, అలాంటి సంస్కరణలు తీసుకురావడానికి మళ్ళీ బైబిలే మన దేశంలో కూడా సహాయపడింది మీకు తెలుసా. ఎందుకంటే విలియం కేరీ, కందుకూరి వీరేశలింగం, రాజా రామమోహన్ రాయ్ అంటే చాలామంది వాళ్ళని సంస్కర్తలు అంటారండి, సంఘ సంస్కర్తలు, సంఘంలో ఉన్న దురాచారాలని రూపుమాపేవాళ్ళు. వాళ్ళకి మళ్ళీ ఆదర్శం ఇది బైబిల్. ఆలోచిస్తున్నారా, కాబట్టి విధవరాండ్రులుగా మీరు ఉండిపోమని బైబిల్ చెప్పట్లేదు. ఎవరిని విధవరాండ్రుల లెక్కలో చేర్చాలి, 60 సంవత్సరాలు తక్కువ లేకుండా ఉన్నవారిని, సత్క్రియలకు పేరు పొందిన వారిని, ఏమంటే పరదేశులకు ఆతిథ్యం ఇచ్చిన వారిని, శ్రమలో ఉన్నవారికి సహాయపడేవారిని, పిల్లలను బాగా పెంచగలిగిన అని ఉన్నవారిని వీళ్ళే కదా విధవరాండ్రుల లెక్కలు. మిగతా వారిని ఏముంటుంది, వాళ్ళు కాదురా బాబు, వీళ్ళు ఎప్పుడైనా మళ్ళీ తేడా కొట్టేస్తారు, మీరు పెళ్లి చేసుకోండి నష్టం లేదు. లేదంటే మొదటిన మీ విశ్వాసం ఏమొద్ది అది కూడా పోద్ది. కాబట్టి మీరు విశ్వాస బ్రష్లు అవడంకంటే మళ్ళీ పెళ్లి చేసుకోమన్నాడు. లేదు నేను దేవుని కోసం ఉండాలంటే మరీ మంచిది అంటున్నాడు పౌలు గారు. మీరు నావాలి నుండిట మరీ మంచిది అంటున్నాడు. అలాగే ఉండిపోయింది అన్నయ్య ఆయన ప్రవక్తని. కాబట్టి బైబుల్ చెప్తున్న మాటలు ఎంత గొప్ప అండి. సమాజంలో మన బాధ్యతలు గుర్తు చేస్తాం, మన సాటి వారి పట్ల మనం ఎలా మెసలుకోవాలో మన కర్తవ్యం ఏంటో బైబిల్ బోధిస్తుంది. ఈ సమాజంలో ఉన్న వారందరూ దేవుని పిల్లలైతే, మరి ముఖ్యంగా క్రీస్తునందున్న వారు దేవుని సంతానం అయితే, ఆ సంతానంలో ఒక సహోదరి భర్తను కోల్పోయి ఒంటరితనాన్ని అనుభవిస్తూ అనాథగా ఉన్నప్పుడు ఆమె బాధల్లో ఆమె కష్టాల్లో పాలు పొందరా, పాలు పొందకపోతే నిజంగా మన దేవుని పిల్లలమేనా? దేవుని పిల్లలం కాదు కదా మన. నిజంగా దేవుని పిల్లలం అయితే ఏం చేయాలని, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం, వాళ్ళని సంరక్షించడం మన బాధ్యత కదా. కాబట్టి నిజముగా అనాథులైన వారిని, విధవరాండ్రుల్ని ప్రేమతో సాకవలసిన బాధ్యత నేటి క్రైస్తవ సంఘానికి ఉంది. పెద్ద పెద్ద సంఘాలు ఉన్నవారు ఎలాంటి కార్యక్రమం చేయాలి, చిన్న సంఘాలు ఉన్న వాళ్ళు కూడా చేయడానికి ప్రయత్నించాలి. ప్రతి వారు మన బాధ్యతగా ఏం చేయాలండి చూడాలి. లేదు మన సంఘంలో ఉన్నవారు ఎవరైనా కాస్త స్థితిగా మంతులై ఉండి పర్వాలేదు అనుకున్న వారు, అలాంటి వారిని మరి ఇంట చేర్చి వారికి ఆతిథ్యం ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ఏం చేశారంటేనండి వారిని బ్లెస్ చేస్తారు లేదా, ఖచ్చితంగా బ్లెస్ చేస్తారు. సో కనుక నిజముగా విధవరాండులైన వారి పట్ల, అనాథులైన వారి పట్ల మన బాధ్యత ఎంత ఉంది. భక్తి అంటే ఆదివారం వచ్చి అటెండెన్స్ మాస్టర్ అనుకుని వెళ్ళిపోవడం కాదు, అటెండెన్స్ దేవుడు అంటే వెళ్ళిపోవడం కాదు. మన బాధ్యతలు మన చుట్టూ ఉన్న వారి పట్ల భక్తిలో నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి. అందులో ఇవ్వవి ఆత్మల రక్షణ, అనాథలైన వారి అండి విధవరాండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి ఇబ్బందుల్లో పరామర్శించడం ఉంది కదా. కాబట్టి ఎన్ని కార్యక్రమాలు మన మీద ఉన్నప్పుడు బాధ్యతను తప్పించుకోకుండా ప్రేమతో దాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేద్దామని దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకుంటూ నెరవేరుస్తూ మన సాటి వారిని ప్రేమిస్తూ దేవుని కృపకు మరింత పాత్రలు అవుదామండి. ప్రార్థన చేసుకుందాం, ఎవరైనా ప్రార్థించండి ముగించేద్దాం.